ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో విడవలూరు మండలం కేంద్రంలో ఓ బైక్ లో ఇద్దరు వ్యక్తులు మద్యం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ముత్యాలరావు తెలిపారు. వారి వద్ద నుండి 450 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముత్యాలరావు మాట్లాడుతూ, విడవలూరు నుండి చోకాచెర్ల గ్రామానికి తలుపుల సురేష్, బండి కల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు బైక్ లో మద్యం తరలిస్తున్నారని చెప్పారు. వారి వద్ద నుండి 450 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నా పేరు ముత్యాలరావు, నేను విడవలూరు ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సుమారు 7:30 ఆ టైం ప్రాంతాన మా విడవలూరులో ఉన్నటువంటి క్లెయిమ్ స్క్వాడు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు విడవలూరులో ఒక బైక్ని, వెళ్తున్న బైక్ని చెక్ చేయగా దాని మీద ఇద్దరు వ్యక్తులు 2 గోతాలు తీసుకొని ఉన్నారు. వాళ్ళు దాన్ని చెక్ చేయగా గోతాల్లో 450 లిక్కర్ బాటిళ్ళు, క్వార్టర్ బాటిళ్ళు ఉండేవి. ఇవి ఎక్కడ ఏంది అనగానే వాళ్ళు చౌచేర్లో తీసుకెళ్తామని చెప్పారు. వాళ్ళ యొక్క పేర్లు తలపల సురేష్, బండి కల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు. ఎక్కడి నుంచి తీసుకెళ్తామంటే మాత్రం ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. దాని మీద ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ మేజిస్ట్రేట్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది.